హలో వెల్కమ్ దిస్ ఇస్ కావ్య వర్షం ఒక్కడు నువ్వు వస్తానంటే సూపర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసి వానా తునిగా తునిగా లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఎంఎస్ రాజు గారు దర్టీ హరి అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు సో ఆయనతో మాట్లాడి మూవీ విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా విషయాలు అది తెలుసుకుందాం హలో సార్ నమస్కారం ఎలా అన్నారు సో గుడ్ సీ యూ సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఓకే సో ఎంఎస్ రాజుగారు అంటే సో అండ్ సో సినిమాలు ఇలాగ ఉంటాయని అనుకుంటాం బట్ కాలంతో పాటు మీరు జనరేషన్కి తగ్గట్టుగా సినిమాలు తీస్తూ వచ్చారు ప్రొడ్యూస్ చేసినా డైరెక్ట్ చేసినా కూడా సో ఈ హరే హరి అనే సినిమా కూడా మీరు మామూలుగా అంటే ఊరికే చెయ్యరు అందులో ఏదో కంటెంట్ గట్టిగా ఉంటే మాత్రమే చేస్తారు సో ఏం చూడబోతున్నాం సార్ ట్రైలర్లో ఉండే విధంగానే ఉంటుందా లేదు అంటే నువ్వు అన్నది మాత్రం కరెక్టే రెండు ట్రైలర్స్ లేదు ఇప్పటి వరకు సో రెండు ట్రైలర్స్లో ఒక యాంగిల్ ఏమో కొంచెం రొమాంటిక్ అది ఓకే కొంచెం కొంచెం ఎక్కువ ఉందని అన్నారు ఓకే ఇంకోటి ఏమో చిన్న థ్రిల్లర్ అనే ఒక ఫీలింగ్ ఉంది ఇది కాకుండా ఏంటంటే ఇంకా ఇంకా ఏం చూడపోతున్నాం ఎందుకంటే ఏంటి అనే దాంట్లో థర్డ్ యాంగిల్ ఇంకోటి ఉంది అది అది థర్డ్ యాంగిల్ నేను ఇప్పుడు మనం ట్రైలర్ సో సో తునిగా తునిగా తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు పట్టింది సార్ మీకు ఈ సినిమా తీయడానికి అంటే ఎందుకు వచ్చింది గ్యాప్ అంటే ఇప్పుడు సీ నేను ఇట్స్ నాట్ దట్ నేను ఏదో అప్డేట్ అవ్వట్లేదని కాదు లేదంటే ఐ ఐ ఐ మోస్ట్లీ ఐ వాచ్ ఆల్ ద ఫిల్మ్స్ అన్నీ కూడా వెళ్తాను థియేటర్కి వెళ్తాను ఈ ఈవెన్ ద లేటెస్ట్ మ్యూజిక్ అంతా కూడా వరల్డ్ అంతా కూడా ఏం జరుగుతుంది నాకు అన్నీ తెలుసు బట్ ఏంటంటే సి ఇట్స్ లైక్ రిటర్న్ కదా మనం సో ఈ టైంలో సినిమా తీయాలని రాసి పెట్టాడు దేవుడు సో అదేంటంటే అది 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 కూడా నాకు ఏ రూపంలో వచ్చిందంటే నేను నా స్నేహితులు ఒక ఆయన అదే మీ ఇద్దరు కూర్చున్నప్పుడు గూడూరు శ్రీరామకృష్ణ గారు అని చెప్పి మీ ఇద్దరు కూర్చున్నప్పుడు సరదాగా ఆయనతో డిస్కషన్లు ఈ సినిమా గురించి ఒక టాపిక్ రావడం ఓకే సో ఇద్దరు ఇద్దరు కలిసి మనం చేద్దామండి హ్యాపీగా అని చెప్పడం దానికి ఆయన మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది సో అది ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్ యాక్చువల్లీ ఫర్ దాట్ రియల్ హంబుల్ సో అది ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటు ఆయన జడ్జ్మెంటు ఓకే సార్ మీరు సినిమా చేయండి ఓకే సో మీరు ప్రొడ్యూసర్గా సూపర్ డూపర్ హిట్ ఎంఎస్ రాజు గారు అంటే ఇంకా తిరుగులేదు ఆయన ప్రొడ్యూస్ చేశారంటే ప్రతి అన్ని సినిమాలు కూడా హిట్సే ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ అనేది చాలా కామన్ మీరు డైరెక్టర్గా కొన్ని సినిమాల్లో ఫెయిల్ అయ్యారని చాలా మంది లైక్ మిమ్మల్ని ఒకనొక టైంలో చాలా డౌన్ చేసిన సందర్భాలు మేము చూసాం అంటే వానా సినిమా కానివన్నీ తునిగా తునిగా మీరు ఏదో ఇష్టపడి ముచ్చటపడి డైరెక్టర్ యాంగిల్ మీలో ఉంది ఇష్టపడి చేసిన సినిమా వాన బట్ కొంతమంది మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేశారు మీ అది కూడా మీరు వాళ్ళని డైరెక్టర్ చేశారు వాళ్ళే మిమ్మల్ని వియన్ ఆదిత్య గారు సో మీరు ఎందుకు చేస్తున్నారు ప్రొడ్యూసర్ చేసుకు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు కదా సినిమాలు ఎందుకు డైరెక్టర్ ఎందుకు మీ వల్ల అవ్వదు అని మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నాలు చేసాయి వచ్చే అది అసో ఇట్స్ ఇస్ నాట్ ద ట్రిప్ ఇవెన్ ఇది నేను ఐ నోట కాంట్రాక్టర్ కోసం నాకు ఇంతవరకు నాకు కూడా తెలియదు మీరు చెప్పి చెప్పారు నాకు కూడా తెలియదు మీరు చెప్పినా కూడా నేను ఏదైనా పాజిటివ్ తీసుకుంటాను ఎందుకంటే మేబీ సో తను కానీ లేదా ఇంకెవరన్నా కానీ ఏంటంటే నా వెల్విషర్స్ అయి ఉంటారు మేబీ మీరు ఎదుగుసారి మీరు అంత అనేటట్టు ఉంటుంది కానీ నేనేమి ఐ విల్ నాట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే సో అందులో ఏముంది ఇప్పుడు సో వాళ్ళు రైట్ అవ్వచ్చు నేను రాంగ్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా ఇట్ అయితే వాళ్ళు రాంగ్ అవ్వచ్చు నేను ఐ థింక్ ఇట్ మెట్ బి రైట్ సో ఓన్లీ ద టైమ్ విల్ సే హూ ఈస్ కరెక్ట్ అండ్ హూ ఈజ్ నాట్ కరెక్ట్ సో ఇదేంటంటే వీ హ్యావ్ టు టేక్ అండ్ ఎప్పుడు కూడా మనకి భజన కొట్టేళ్ళ గురించి మనం ఎప్పుడూ సార్ చేయాలి సార్ చేయాలి ఆ ఎది అనే అనేటట్టు ఉన్న వాళ్ళే దే ఆర్ ది రియల్ టైం పీపుల్ అంటే ఫర్ మీ మనం ఎప్పుడూ కూడా రౌండ్గా మనం ఉంచుకోవాల్సిన అటువంటి వాళ్ళనే సో లైక్ ఎనీబడి ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద పర్టికులర్ పర్సన్ వాట్ వాస్ ఎక్కడైనా సరే ఎవరైనా కూడా మనకి మన చుట్టూ మన అస్టేట్ డైరెక్టర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోడు ఎవరైనా కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మనం అటువంటి వాళ్ళని పెట్టుకోవాలి బట్ వాళ్ళే రైట్ టు నేనే రాంగ్ అనేది నోబడి కెన్ టేక్ అ డెసిషన్ ఓన్లీ ద డెస్టినీ ఫెయిల్యూరా మీరేమనుకోండి నేను ఇప్పటివరకు అయితే ఐఎమ్ ఫ్లాప్ డైరెక్టర్ కాదు కదా నేను చెప్పేది ఇప్పటివరకు అయితే నేను నేను యాజ్ పేర్ వేసుకుని అయితే చెప్తున్నాను ఈవెన్ అదర్ ఫిల్మ్స్ వాట్ ఎవర్ ద బిగ్ హిట్స్ ఆర్ నేను షార్ట్ బై షార్ట్ ఉండి కెమెరా వేసిన స్క్రీన్ ప్లే కానీ వేసిన కథ కానీ లేకపోతే చేసుకున్న ఎన్నిక ఇవన్నీ కూడా ఆడియన్స్కి మంది ఓకే ఇట్స్ ఎంఎస్ రాజు ఫిల్మ్ అని అంటారు హుఆర్ ది డైరెక్టర్ ఇస్ ఆర్ ది ద ఇస్ అన్లెస్ ఏ ఫిలిం లైక్ ఒక్కడు లైక్ ఇట్స్ ఎ పువ్వశేఖర్ ఫిల్మ్ ఓకే అండ్ ఇట్స్ సపోర్టివ్ ఫ్రమ్ ఎంఎస్ రాజు సో ఇట్ ఈస్ ఎ క్లియర్ థింగ్ బట్ దేర్ ఆర్ థింగ్స్ నే టేకెన్ సమ్ ఇది టేకెన్ శోభన్ గారు తీసుకున్నప్పుడు తన బాబీ అనే సినిమా ఇచ్చాడు సో తను ఏంటంటే సార్ మీరు దగ్గర ఉండాలి దగ్గర ఉండి మీరు టోటల్ గైడ్ చేయండి సార్ తను ఎందుకంటే ఎక్కడ నేను మిస్టేక్ చేశాను తెలియదు అన్నప్పుడు ఇట్ ఈస్ ఇట్ వాస్ అన్ అండర్స్టాండింగ్ బిట్ ఇన్ దాస్ ఇట్ వాజ్ లైక్ టూ డైరెక్టర్స్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఇట్ ఈస్ లైక్ అబ్బాస్ మస్తాన్ డూయింగ్ ఎ ఫిమ్ సో అదే తనేం ఫీల్ అవ్వాలి అలాగే చాలామంది డైరెక్టర్స్ ఏం ఫీల్ అవ్వరు మీరు ఐ థింక్ చాలా మంది అక్సెప్ట్ కొంచెం మేబీ చాలా చాలా మంది అండ్ ఆల్సో ఐ థింక్ కోటి కోట రామకృష్ణ గారు ఇంక తప్ప మిగిలిన ఎవరు డైరెక్టర్స్ కూడా ఈవెన్ సో ఐ డోంట్ వంట్ నేమ్ ఇదే నో బడీ ఎస్ కమ్ టు ఎడిటింగ్ రోమన్స్ అది మాత్రం షో ఓకే ఐ ఐ యూస్ టు సిట్ బికాస్ ఇట్ ఈస్ మై స్టోరీ మై బేబీ ఇట్ ఈస్ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ బై వెన్ దే టేక్ ఏ షార్ట్ దె సిట్ మీ వెదర్ ద షార్ట్ ఇస్ ఓకే ఆర్ నాట్ వీళ్ళందరూ పిల్లలు వీళ్ళందరూ సో ఇట్స్ నాట్ వెదర్ దే ఆర్ హిట్ ఆర్ఫ్లా వాటవర్ ఇట్ ఇస్ దెన్ వాళ్ళు ఎదుగుతారు తర్వాత ఎదిగిన తర్వాత వాళ్ళు దే విల్ నో సో ఇందులో దీని దీని ఏంటంటే ఎంతమంది నా నా యొక్క ఇది అదే నా స్ట్రెంగ్త్ని కానీ నా బ్యాకింగ్ కానీ నా సపోర్ట్ కానీ ఉన్నవాళ్ళు ఎవరిన కూడా ఎంతవరకు ఎదిగారు లేదు నెక్స్ట్ వాళ్ళు ఇంకొంది సో ఇట్స్ ఇట్ ఇస్ లైక్ దట్ సో అందులో కొంతమంది ఇప్పుడు లైక్ సమ్ లైక్ హీరోస్ వాంటెడ్ ద టాప్ పొజిషన్ అండ్ దే బికమ్ టూ క్లెవర్ అంటే అంటే వాళ్ళు బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ వాట్ దే హ్యావ్ అచీవ్డ్ ఫ్రమ్ మై ఫిలిమ్స్ అండ్ ద వే టు డూ ఫిల్మ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళకి ఉంది అంత ముందు ఏమీ లేదని కాదు బట్ నెక్స్ట్ లెవెల్ థింకింగ్ వెళ్ళిపోయారు అందరు కూడా అవును సో ఇప్పుడు ఏదన్నా నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు నా సో సో వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అది కానీ నాకంటే ఎక్స్ట్రా మించే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇట్ ఈస్ ఐఎమ్ రియల్లీ అంటే అంటే సి ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ సో తునిగా తునిగా అనే సినిమా మీరు తీసిన తర్వాత లైక్ ఆ సినిమా తీస్తున్నప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఉందా లైక్ సినిమా సక్సెస్ అవుతుంది అని నాకు ఎక్కడ ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు అంటే సి ఐ డోంట్ నో ఇట్ వాస్ షూర్ ఇట్ వాజ్ ఏ టూ హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ ఓకే మనం ఇంకోటి ఏంటంటే మిస్టేక్ అనేది మనం చేస్తున్నప్పుడు మనకి మైండ్కి కప్పుకున్న ఒక పొరటది ఆ పొరలో మనకు తెలియదు ఆ సినిమా అనేది అది 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 వచ్చి ఫ్లాప్ అవ్ అవ్వబోతుందని తెలియదు అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఎడిటింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనం అక్కడ ఒక జడ్జ్మెంట్ ఆడియన్స్ జడ్జ్మెంట్ ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తున్నప్పుడు మనకు కొడతా ఉంటుంది అమ్మా ఈ ఎపిసోడ్ ఎందుకు తీసాం మనం ఇది ఎందుకు తీసాం ఎందుకు తీసాం ఇది ఏంటి రాంగ్ వెళ్తుందని మనం అక్కడ విల్ ట్రై టు జస్ట్ కోప బట్ ఇట్స్ గాన్ రాంగ్ సో కొన్ని మేబీ మూవీస్ ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ షూటింగ్తో దాన్ని మనం చేసుకోవచ్చు బట్ ఓవరాల్ ఫిలిం బేసిక్ థింగ్ అనేది రాంగ్ వెళ్ళినప్పుడు ఓకే దెన్ అండ్ తోనిగా తోనిగా వాజ్ ఏ వెరీ ఓల్డ్ కైండ్ ఆఫ్ స్టోరీ అంటే నేను అంటే ఏంటంటే ఎంఎస్ రాజు అంటే ఏంటంటే ఇలాగే తీయాలేమో అని తోటి మంది చుట్టూ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చేసే అవ్వచ్చు లేదంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు నా తప్పు అయి ఉండొచ్చు సో అని నేను చెప్పేది ఏంటంటే పొర అని కప్పేసింది మనకి అది ఏంటంటే ఇట్స్ సి ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద టైమ్ అనేది మనకు మనకు వస్తుంది పొర మన రాంగ్ జడ్జ్మెంట్ తీసుకుని మనకు కూడా తెలియదు అది నేను ఎందుకు చెప్పాను కదా మీకు మళ్ళీ ఇప్పుడు ఏది తీశారంటే ఇంత గ్యాప్ ఏం తీస్తారు మేబీ ఆ పొర మెల్లగా ఓపెన్ ఓ స్మోక్ వెల్పోయింది ఓకే ఇస్ ద థింక్ వాట్ వి కెన్ డూల్ సార్ మీరు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు లైక్ డైరెక్టర్స్ కి జడ్జ్ చేస్తూ ఉంటారంట ఇలా చేద్దాం అలా చేద్దాం ఇంప్రూవైజేషన్స్ ఇలా సో మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు మీరు అలాంటి లైక్ ఎవరైనా జడ్జ్మెంట్ ఇవ్వడం కానీ హెల్ప్ చేయడం డెసిషన్ మేకింగ్ లో హెల్ప్ తీసుకోలేదాం షూర్ అంటే ఫస్ట్ ఏంటంటే ఇది ఎక్కువ నా మా అన్ని కూడా కొన్ని 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 స్పాట్ ప్రొఫెషన్స్లోనే ఈవెన్ రేపు షూటింగ్ అనగా కూడా ఈరోజు రాత్రికి వచ్చి సీన్స్ మార్చి ఇందులో కొంచెం యాడ్ చేసి అవి యాడ్ చేసి అట్లా అట్లా ఎక్కువ చేసిన ఫిల్మ్స్ అన్నీ ఎక్కువ నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఈవెన్ ఏ బ్లాక్ బస్టర్ లైక్ నువ్వు వస్తాను అంటున్నా రేపు పొద్దున్న ఏం తీస్తున్నావు సీన్ అనేది ఎవరికి తెలియదు ఎవ్రీ బడి లైక్ ప్రభుదేవా కానీ ఆయన కానీ ఏం కానీ అందరూ కూడా అక్కడ స్పాట్లో వెయిట్ చేసేవాడు దీస్ అ వెరీ ఫ్రాంక్ వైబ్సీన్ సో ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఆ కథని సో షూటింగ్ స్పాట్లోనే అల్లేను మొత్తం ఆల్మోస్ట్ లైక్ అంటే అంతకుముందు కథ ఉంది బేసిక్ కథ ఉంది బట్ ఇట్ 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 వాజ్ బిట్ ఓల్డ్ అది అది మొత్తం కథ రాసేసిన తర్వాత అందరూ నా రైటర్లు లేకపోతే పర్చు బ్రదర్స్ అందరూ కలిసి కూర్చుని అంతా ఫైనలైజ్ చేసేసిన తర్వాత కూడా నేను ఆ గ్యాప్లో అవి వెంటు యూఎస్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ మళ్ళీ టోటల్ మారిపోయింది సో మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు అనుకున్న ట్యూన్లు అన్నీ ఈ కాదు వేరే సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ దే ఫర్ ఎ మంత్ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్ మళ్ళీ ఏంటంటే డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ డిస్కషన్ స్టార్ట్ చేయడంలో కొంతమంది ఏకీపిస్తారు కొంతమంది ఏకీపించారు సో ఏంటంటే అట్లా కొన్ని స్పాట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది ఏంటంటే రేపు రేపు మార్నింగ్ ఏంసీ ఏం ఇస్తావు తెలియదు అని అంటే ఇట్స్ నాట్ లైక్ రోజు కాదు సో కొన్ని యాక్చువల్గా సో అట్లా సో అటువంటి పరిస్థితి ఈ సినిమాకైతే రాలా ఇది ఐ వాజ్ వెరీ క్లియర్ బికాజ్ అది ఒక స్టిపులేటెడ్ బడ్జెట్లో చేయాలి అది అయితే అప్పుడు ర్యాండమ్ ఐ వాజ్ ఇన్ అ బిగ్ స్టేజ్ అండ్ ఫామ్ అవును మనం మనం ఏం చెప్తే అది ఇప్పుడు 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 అట్లా కాదు ఒక స్టిపులేటెడ్ బడ్జెట్ అండ్ మై ఫ్రెండ్ ఈజ్ ద ప్రొడ్యూసర్ అండ్ ఆయనకి రేపు కూడా ఇబ్బంది కలగకూడదు నా బ్యానర్ నేనంటే నాకు కోటి రూపాయలు పోయినా తిన్నాను పోయినా ఓకే నాకు ఇక్కడ ఇట్స్ నాట్ బి లైక్ నాట్ లూజ్ ఫ్రెండ్షిప్ సో ఇచ్చిన ఛాన్సెస్ అనేది సో అనేది ఇట్స్ నాట్ బి లైక్ యూ ఇట్స్ జస్ట్ మిస్ మిస్టేకింగ్ అని అనేది ఉండకూడదు అని చెప్పి మిస్ మిస్టేక్ అది మిస్యూజ్ అని ఉండకూడదు అనేది నా ఫీలింగ్ సో దానికి దాదాపు ఒక ఆరు నెలలు పట్టింది సో ఈ మిస్టేక్స్తో మీరు నేర్చుకున్నది ఏంటి దట్టి హరి అనే సినిమాకి ఆ మిస్టేక్స్ ఏం రిపీట్ చేయకుండా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి తక్కువ రోజుల్లో సినిమా తీయాలి నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసి హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ అలా పౌర్ణమి లాంటిది హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్ ఎప్పుడు కూడా హండ్రెడ్ లోపు నేను ఏ సినిమా నేను ఇప్పుడు ఇంతవరకు అయితే చేయలే ఇట్ వాజ్ ఓన్లీ మనసంత నువ్వు ఒకటే సిక్స్టీ టూ డేస్ ఎంతో అదే మేము ఫార్టీ డేస్ అనుకున్నాం ఇటు వెంటూ సిక్స్టీ టూ డేస్ సో ఇది నేను రోజులు వెళ్ళని చెప్పను కానీ వీ డన్ ఇట్ గుడ్ బికాజ్ వీ ఆల్సో హ్యాడ్ టు స్పెండ్ అంటే ఎక్కువ ఎక్కువ కూడా స్పెండ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇందులో దర్ ఇస్ ఏ డ్రాప్ విచ్ ఇస్ రిచ్ ఒక అబ్బాయి అనేవాడు ఒక చిన్న టౌన్ నుంచి వచ్చి వాడికి ఎన్నో ఆశలు లేదో ఏదో అయిపోవాలి మొత్తం అంతా వరల్డ్ అంతా జేబులు వేసేసుకోవాలి అనే దాంతో ప్రతి ఇవాళ ఉన్న ఎలాగైతే బాయ్స్ ఎట్లాగైతే ఉన్నారు అట్లాగే సో అబ్బాయి కూడా వచ్చినప్పుడు వాడు ఈ కమ్స్ అక్రాస్ రిచ్ వాట్ ఎవర్ ఇట్ దెన్ దెన్ మేబీ వీ షుడ్ హ్యావ్ ఎ రిచ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ రిచ్ అంటే రిచ్ అంటే అంటే ఏదో ఒక ఇల్లు తీసుకుంటాం దానికి ఒక లక్ష రూపాయలు ఇస్తాం అట్ట కాదు ద బ్యాక్గ్రౌండ్స్ వీ నీడ్ ద హార్సెస్ వీ నీడ్ ఫామ్ హౌజెస్ వీ నీడ్ ఫామ్స్ లేదంటే వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారు ఏంటి వాడు వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళు ఎలా ఉంటుందో లోపల వాడు వాళ్ళ హ్యూజ్ కార్ సెటప్స్ వాళ్ళ పార్టీసు ఇవన్నీ ఉంటాయి సో ఫర్ ఎన్ న్యూ హీరో అండ్ హీరోయిన్ ఓకే ఇవాళ న్యూ హీరో హీరోయిన్ రేపు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఓకే నెక్స్ట్ స్టార్స్ ఓకే బట్ ఇవాళ మనం ఏంటంటే ఈవెన్ స్టిల్ ఆ బడ్జెట్స్లోకి వెళ్ళాలంటే బికాస్ ఐ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ దిస్ ఫిల్మ్ని వెరీ లో బడ్జెట్ మరీ చిన్న మరీ అంత చేయలేము మనం సో ఇట్స్ ఇట్ ఈ సో ఇట్ ఈస్ గాట్ ఎ లార్జర్ క్యాన్వాస్ ఉంది సినిమాలో సో అందులో షార్టర్ టైంలో చేయాల్సి వచ్చింది మేబీ బట్ వితౌట్ కాంప్రమైజ్ నో వే దానికి ఏం చేసామంటే మంచి ఇద్దరిని కూడా హీరో హీరోయిన్ని ముందే అని సీన్స్ అన్నీ చెప్పేసి ఎందుకంటే ఐ వాజ్ టోటలీ ప్రిపేర్డ్ విత్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ రిటర్న్ చిన్న చిన్న స్పాట్ మేబి ఒక మంచి సీక్వెన్స్ అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వచ్చే ఒక మేజర్ సీక్వెన్స్ ఏంటంటే నైట్స్ తీస్తున్నానో ఆ సీక్వెన్స్ ఓన్లీ ఐ వాజ్ ఇప్ కన్ఫ్యూజ్ నెక్స్ట్ షార్ట్ ఏం చేయాలి నెక్స్ట్ షార్ట్ ఏం అసలు హీరో ఎలా ఎలా చేయించాలి యాక్టింగ్ ఇట్స్ ఇట్ వాజ్ ఏ వెరీ డిఫికల్ట్ సీన్ ఫర్ హిమ్ ఎంత సాటిస్ఫై అయ్యారు మీరు ఒక డైరెక్టర్గా యాక్టర్స్ పరంగా మీరు అనుకున్న విధంగానే వాళ్ళు నటించారా ఐమ్ నేను చెప్తే అసక్తి అవుతుంది ఇట్ ఈస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ మీ ఐ వాజ్ నాట్ సో మచ్ సాటిస్ఫైడ్ ఈవెన్ ఫర్ ఎనీ ఫిల్మ్ ఐ దిస్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ అండ్ ఐ గాట్ ద బెస్ట్ యాక్టర్స్ అండ్ ఇంత ముందు బెస్ట్ యాక్టర్స్తో చేయలేదు కానీ ఉన్నారు బట్ అట్ ది సేమ్ టైం నైన్ ఐ వాజ్ రియల్లీ ఎంజాయ్ సమ్ సమ్ మూవీస్ లైక్ కొన్ని ఉన్నాయి లైక్ సమ్ వెరీ బిగ్ హిట్స్ ఉన్నాయి నాకు ఆ ఒకనొక బిగ్ హిట్లో అసలు నాకు ఎందుకు చేస్తానరా ఈ సినిమా ఏంటి గాలేంటి యాక్టింగ్ రాదు అనేది కూడా ఉన్నాయి కొన్ని బట్ అవన్నీ కూడా నేను తర్వాత 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 ఒక వారం పది రోజుల తర్వాత ఆపేద్దామని కూడా వచ్చింది నాకు కొన్ని 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 అయితే ఫిలిమ్స్ అటువంటి ఒక అటువంటి ఒక సిచ్యువేషన్ నాకు ఇందులో నన్ను నాకు ఎరేజ్ కావాలి అంటే సి లైక్ ఈవెన్ ద బిగ్గెస్ట్ హిట్స్ వన్స్ అందులో చేసిన యాక్ట్రెస్ యాక్ట్రెస్ కాకపోయినా కూడా వాళ్ళని ఏంటంటే స్క్రీన్ స్క్రీన్ప్లే కథ తీసుకెళ్తూ ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు యాక్ట్ చేసినట్టు ఉంటుంది సో దట్ ఈస్ ద క్లవర్ వే వాట్ వీ అంటే ఇక్కడ అంత అంత క్లవర్ యూజ్ చేసిన అవసరం లేదు బికాజ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఈ హరి ద్వారా ఎవరైతే శ్రవణ్ రెడ్డి అనేది నేను ఎంచుకుని 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 తీసుకొచ్చి పెట్టాను ఆ అబ్బాయి చేసిన తన ఈ యొక్క ఇన్నర్ ఇన్నర్గా తను చేసుకున్న ఈ ఈ సో దాని ఏమంటారంటే ఎంత లోపలికి ఎక్కించుకున్న కథ అతను ఆల్మోస్ట్ ఈక్వల్గా తను కూడా ఎక్కించుకున్నాడు సో అట్లాగే ఇద్దరు అమ్మాయి వీళ్ళు ఇద్దరు ఉన్నారు రూహాని శర్మ అండ్ శనత్ కౌర్ ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఎక్కించుకున్నారు సో బేసిక్గా రుహాని శర్మ ఈజ్ రెండు మూడు ఫిల్మ్స్ చేసింది తను సీజన్ ఓకే సీజన్ యాక్టర్ తనకు తెలుసు ఆల్రెడీ ఈ అమ్మాయి తనంత ముందు ఒక రెండు సినిమాలు చేసినా కూడా తనకి ఇంకా తను ఇంకా నేర్చుకోవాలి తనే చెప్పింది సార్ నాకు ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఇంకా బట్ ఆ అమ్మాయి తను తీసుకున్న ఎడ్యుకేషన్ కానీ ఇందులో సీన్స్ పరంగా కానీ ఇది కానీ అక్కడ వచ్చిన ప్రాక్టీస్ కానీ సో ఇవన్నీ కూడా మనం నేను ఈ మధ్య ఒక ఏదో ఇంటర్వ్యూ అంటే అంటే ఏంటంటే ప్రాక్టీస్ అంటే ఎక్కువ ఎక్కువ సార్ ఎక్కువ సార్లు పెట్టారు ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద టైమ్స్ ఈవెన్ ఫర్ సమ్ డిఫికల్ట్ సీక్వెన్సెస్ దిల్ దిల్ బి డ్రామా అంటే సింగిల్ షాట్లో త్రీ ఫోర్ మినిట్స్ కెమెరా నడుస్తూ ఉంటుంది టప ఇంట్లో నుంచి బయట బయట ఒకటే షార్ట్ దానికి చేయాలంటే లైట్ అప్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ వేరు బాలరెడ్డి అనే కెమెరామెన్ నాకు ముందు కూడా ఒక సినిమా నాకు చేశారు సో ఇట్స్ లైక్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ వెరీ ఈజీ విత్ హిమ్ నాకు అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా మీకు టెక్నీషియన్స్ ఓకే చెప్పేశాను యాక్టర్స్ గురించి ఇప్పుడు నాకు యాజ్ యాజ్ ఈజ్ వెన్ ఐ సే అబౌట్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కెమెరామెన్ ఇంకా తనకి రావ రావాల్సినంత గుర్తింపు అలా వస్తుంది ఈ సినిమాతో ఈజ్ గోయింగ్ టు హిట్ ఇట్ అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు అండ్ ఐ ఆల్సో ఈవెన్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఐమ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఒక ఒక సినిమా అంటే ఒక పెద్ద కెమెరామెన్ని పెద్ద రెమోడేషన్ పట్టుకొస్తే ఆ క్వాలిటీ అనేది కాకుండా ఈ సినిమాకి మాకు లైక్ హౌ ఐ ఎక్స్పెరిమెంటెడ్ విత్ దేవి శ్రీప్రసాద్ ఫర్ ఏ హ్యూజ్ ఫిల్మ్ లైక్ దేవి నేను ఆ సినిమా ఇడరాజు గారు తీసుకోవాలి యాక్చువల్గా బట్ ఐ హక్స్పెరిమెంటెడ్ దట్ డే ఈ వాజ్ జస్ట్ ఎన్ ఎయిటీన్ ఎయిటీన్ కూడా కాదు ఇంకా తక్కువ ఇట్ వాజ్ జస్ట్ ఎ కిడ్ అతనితో అంత పెద్ద ఫిల్మ్ అట్లా ఏంటంటే వి హ్యావ్ టు గో ఫర్ లేదంటే ఎవరు దిస్ టెక్నీషియన్ ఎవరన్నా ఒక రావాలి వి టు టేక్ యా హావ్ మనం గుర్తించడం అనేది ఒకసారి నీకు అవసరమా అంటారు మళ్ళీ అది కాదు ఆపర్చునిటీ సో దట్ ఆపర్చునిటీ దేవుడు వాళ్ళకి నాకు ఇద్దరికి అట్ ద సేమ్ టైం ఈ ఫిల్మ్కి ఏంటంటే రాబిన్ మ్యూజిక్ ఇట్ ఇస్ నాట్ ఎ మ్యూజికల్ ఫిల్మ్ సో అది ముందే తెలుసు సో నేను ఏంటంటే మ్యూజిక్ అనేది నేను యాక్చువల్గా సినిమా మొత్తం షూట్ అయ్యి మొత్తం మొత్తం చేసిన తర్వాత దెన్ ఓన్లీ ఐ టోటల్ షోడ్ ఇట్ టు ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్స్లో నువ్వు ఏం పాటలు వేస్తావో చెప్పు ఓకే బికాస్ ది నాట్ లిప్ ఇట్ ఇస్ మోర్ లైక్ ఫిలిం ఓకే ఇదేదో ఇందులో ఇందులో మామూలుగా రెగ్యులర్ ఒక కమర్షియల్ సాంగ్ ఊటి కట్ చేస్తూ అయ్యి నేచురల్ ఫిలిం జస్ట్ మన ఇళ్ళ ఇళ్లలో ఎక్కడో రోడ్ల మీద జరుగుతుంది అది జరుగుతుంది జరుగుతుంది ఒక రిచ్ లో జరుగుతుంది ఏ నేచురల్ ఫిలిం జస్ట్ ఆఫ్ మేము అనుకుంది చేసేసాం ఆ ఇది ఏంటంటే ఐ డోంట్ వాంట్ ఎనీ బడీ టు ఇన్ఫ్లుయెన్స్ మే నేసే దాంట్లో నాకు ఈ టైప్ ఆఫ్ ట్యూన్ వస్తే నాకు ఇలాగే చేయాలని కాకుండా ఇట్ వాజ్ షార్ట్ విదౌట్ ఎ డాన్స్ మాస్టర్ ఇన్ దిస్ ఫిలం ఐ యాజ యాజ్ ఎ డైరెక్టర్ ఐ వాజ్ డ్యాన్స్ మాస్టర్ ఇందులో డ్యాన్స్ ఏం లేదు మీరు చూసిన పాట అవ్వచ్చు బట్ దట్ వాజ్ ఎక్స్విజిట్లీ షార్ట్ బై అస్ అంటే ఇట్స్ మీ అంటే ఇట్స్ నాట్ మీ ఓన్లీ మై టీమ్ సో అందులో అందరూ కూడా ఐడియాస్ ఇచ్చారు ఇప్పుడు నేను మీరు చూసిన పాటలు కూడా ఎట్లాగే మిమ్మల్ని ఎదురుగో నెల కూర్చోబెడతాను ఒక్కొక్క డైరెక్టర్ ఉంటాను ఏం చెప్తాం ఏం చెప్తాం ద వే ఆఫ్ ఇన్పుట్స్ వాళ్ళ లైఫ్లో జర్నీ కానీ ఆ జర్నీ కానీ వాళ్ళు ఇలా ఇలా కానీ ముద్దు బయటికి వచ్చి అమ్మాయి సిగరెట్ కాల్చే కలెక్ట్ షాట్ అది సీ ఇట్ ఈస్ మై మై యంగ్ బాయ్స్ హూ హివెన్ మై సో ఐ టేక్ ఇన్ పుట్స్ సో అట్లా ఇట్లా ఏంటంటే అది సాంగ్స్ అన్ని తీసేసిన తర్వాతే దెన్ ఐ హివన్ ఇట్ టు రాబిన్ సో సినిమా మొత్తం షూట్ చేసిన తర్వాత రాబిన్కి ఇచ్చాను అప్పటికి రాబిన్ దాంట్లో ఉన్న ప్రశ్నలు ఏదో ఎస్ఆర్ సార్ పోస్ట్ ఏదో కాలు సిగరెట్ ఇట్లా పెట్టి పోస్ట్ వేసారు అమ్మో ఏంటిది అనుకున్నాడు సినిమా చూసిన తర్వాత తను వేరే ఖర్చుగా సార్ వాట్ ఈస్ దిస్ అసలు వేరే ఉంది సినిమా అసలు ఇట్ ఈస్ అంటే వాట్ ఎవర్ ద రొమాంటిక్ థింగ్స్ వాట్ ఎవర్ యువ్ డన్ ఇన్ దిస్ మూవీ ఇస్ టాట్ జల్లింగ్ ఇన్ ద మూవీ మంచి అన్నాడు అండ్ దేర్ ఇస్ సమ్ నెక్స్ట్ థింగ్ అండి సో ఐ నీడ్ సమ్ టైమ్ అన్నాడు ఓకే

ఎంత సినిమా తను కూడా చూసిన తర్వాత నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఈ ఫిల్మ్ కానీ దాంట్లో థాట్ ప్రాసెస్ అంటే నేను మరి ఆరు నెలల్లో నేను ఒక సినిమా ఖాతా మీద కూర్చున్నప్పుడు అతను వచ్చి ఆర్ఆర్ మీద వన్ అండ్ హాఫ్ మంది కూర్చుంటే తప్పే ఉంది అనిపిస్తుంది నాకు కూడా ఏది మొత్తం ఆర్ఆర్ ఆర్ఆర్ అయిపోయిన తర్వాత నేను చూసిన తర్వాత ఏ కోర్స్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ ఆ రీల్స్ నా తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు నేను అడిగిన చేంజెస్ చేశాడు కానీ బట్ బట్ ద మోస్ట్లీ తను కూడా ఎక్కించాడు అట్లా ఎవ్రీ ఇందులో కూడా ఎక్కించుకుని వాళ్ళు ఉన్నారు ఈవెన్ ఒక ఈవెన్ ఫర్ ద ఆర్ట్ సైడ్ కూడా భాస్కర్ అని ఇట్లాగా ఈవెన్ అందరూ సో ఇందులో ఎవరో ఈవెన్ ఐ షుడ్ గివ్ సో మెనీ మార్క్స్ టు మై ఎడిటర్ ఎడిటర్ జునాయద్దు సో మెనీ మార్క్స్ కొన్ని రోజులు 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 పేషెన్స్గా తను దాన్ని పెట్టుకుని ఎందుకంటే ఈజ్ వెరీ బిజీగా పర్సనల్గా తీసుకున్నారు ప్రాజెక్ట్ తనకు తెలుసు సో తను తెలుసు నా ఫిలిమ్స్ అంతమంది ముందు మనసు అంతమంది ఒక్కడో వర్షం ఈ ఫిలిమ్స్ అన్నిటికీ చిన్న చిన్న ట్రైలర్స్ అప్పట్లో ఇంత ఫేమస్ కాదు కానీ కొన్ని కొన్ని వేసేవాళ్ళు ట్రైలర్స్ సో అప్పుడు ఏంటంటే అట్రాక్షన్స్కి తను చేసే ఎక్కువ నచ్చేది విధానం సార్ బట్ మనకు ఏంటంటే తన ట్రైలర్స్ కదా చేస్తాడు అనే దాంట్లో ఉన్నా దెన్ ఈ స్టార్ట్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ తర్వాత పురి జగన్నాథ్ గారి దగ్గర చేశాడు ఇంకా చాలా ఫిల్మ్స్ గో ఓ బేబీ అనే చేశాడు నేను తీసుకునేటప్పుడు అప్పుడు ఇంకా స్మార్ట్ శంకర్ కానీ లేకపోతే ఇంకా ఏం రిలీజ్ కదా అప్పుడు జస్ట్ ఎక్కడో కలిసి కలిసినప్పుడు ఏ రా సరదా కూర్చున్నాం అని చెప్పి తన్ని మెల్లగా ఇన్వాల్వ్ చేసి తను చేసి సో ఏంటంటే నాతో చాలా పేషెన్స్ ఉండాలి అందరికి పేషెన్స్కి చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ మై టీమ్ నేను సార్ ఒక్కసారి మీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాము ఒక్కడు వాజ్ టోటలీ బ్లాక్ బస్టర్ అప్పుడు ఆ టైంలో మేము బాహుబలి చూడలేదు ఏం మగధీరా రాలేదు ఆ టైంలో బిగ్గెస్ట్ సెట్ చార్మినార్ వేయడం అనేది వా అంటే రియల్ ఫేక్ అనేది అప్పటికీ కూడా జనాలకు తెలీదు బట్ యాప్ట్గా చార్మినార్ సెట్ అనేది ఓకే రియల్గా చార్మినార్లోనే షూట్ చేశారేమో అన్న విధంగా ఉండే ఆ తర్వాత మేకింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ ఏం లేవు బట్ ఎక్కడో తెలిసింది ఓకే అది సెట్ అని సో హౌ డిట్ ఒక్కడు సినిమా హ్యాపెండ్ సార్ అంత హ్యూజ్ హిట్ అంటే ఇట్స్ లైక్ ఏమండి మళ్ళీ ఆ హిస్టరీ అనేది మాట్లాడుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ కరెక్ట్ ఫ్రమ్ నౌ ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ పాస్ట్ అయిపోయింది సో అది ఏంటంటే గ్లోరీ దిస్ ఈస్ లైక్ బ్రింగింగ్ బ్యాక్ ద గ్లోరీ అగైన్ మళ్ళీ గ్లోరీని ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచన ఉండాలి మళ్ళీ దాని గురించి మెమరీస్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నా కూడా మళ్ళీ మనం చేసే నెక్స్ట్ పని అనేది టోటల్ మర్చిపోతుంది అక్కడే ఉండిపోతాం మనం ఓకే సో మనం రిటైర్ అయిపోయిన తర్వాత మనకి ఒక డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఎన్ని మాట కోసం విషయాలు యాక్చువల్ అప్పుడు తీసానమ్మా గట్టిఆరే తీసానమ్మా మనసాదం సో ఓకే మనం ఏదో మీరు అడిగారు కాబట్టి ముచ్చట కోసం నేను ఓకే చెప్పాలి బట్ యు నో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మ్యాజిక్స్ ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ టు టెల్ దట్ నాకు ఇలా జరిగింది అలా వీళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ హు ఎవర్ ఇన్వాల్వ్ ద ఫిల్మ్ రైట్ ఫ్రమ్ హీరో మహేష్ బాబు ఆర్ మేబీ గుణశేఖర్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళ పర్సన్ వెదర్ సార్ అందరూ ఈవెన్ శాస్త్రి గారు హూ హెస్ రిటన్ ద లిరిక్స్ ఎవ్రీ వన్ రైట్ ఫ్రమ్ ద కెమెరా మ్యాన్ టు ఎవ్రీ బడీ ఇట్స్ లైక్ ది దేవ్ డన్ వెరీ జెన్యూన్ 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 జాబ్ రైట్ ఫ్రమ్ ద ఆర్ డైరెక్టర్ ఆల్స్ ఇంక దీన్ని ఎందుకంటే మనం దాన్ని నేను మనం నేను ఇలా చేసా నేను ఇది కరెక్ట్ చేసా లేకపోతే అది చేసా ఇది అన్నీ వద్దండి ఎందుకంటే వాళ్ళు దేవుడు డన్ ఎక్కడన్నా కూడా ఈవెన్ ఇప్పుడు ఈ ఫిల్మ్ లైక్ మగధీరా లేదంటే బాహుబోలి వాళ్ళు చేసుకోవాలి కరెక్షన్స్ చేసుకోవాలి సినిమాలో యా బట్ బిగినింగ్ స్టేజెస్ లో వాస్ సిమిలర్ టు ఇట్ వాజ్ అంత సెట్ అయితే ఎవరు నా దగ్గరికి కూడా వచ్చినప్పుడు కూడా ఆయన గొడస రూపం అని చెప్పారు సార్ ఇది నేను కంపెనీ ఫల్ల కంపెనీ అని దే ఆర్ వెరీ హ్యూజ్ ఇది ఇది సెట్ గురించి ఎంత ఇంత అయిపోతుంది అంత అయిపోతుంది అనేది మన ఇట్లా ఇట్లా అని కూడా ముందు యాక్చువల్ డిస్కషన్ జరిగింది అండ్ అట్ వన్ స్టేజ్ ఆల్సో మహేష్ బాబు తను ఏంటంటే నేను దేవి పుత్రుడు తీసిన తర్వాత నేను అంత కెరీర్ పరంగా నేను అంత స్ట్రాంగ్ గుడశేఖర్ గారు కూడా మగా ఏదో సినిమాలో ఒకటి రెండు ఆయన ఆయన కొంచెం ఆయన స్ట్రాంగ్గా లేరు సో ఈవెన్ మహేష్ బాబు కూడా తనకు ఒకటో రెండో ఫిల్మ్స్ తను అటెక్ట్గా ఉంది ఆ టైంలో తను పర్సనల్గా నాకు చెప్పాడు మనం మాట్లాడుకుందాం అండి నేను పొద్దున్నే ఫైవ్కి వస్తాను రియల్ చార్మర్ చేసేద్దామండి అదేదని అన్నాడు ఆయన అనుకున్నాడు నేను చెప్పాను మనం అలాగే చేద్దాం ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏం చేసినా కూడా మనం విల్ డూ వాట్ ఎవర్ ద డైరెక్టర్స్ విజన్ అంతే అనే దాన్ని నేను చెప్పాను నేను ఎప్పుడు గుణశేఖర్ గారు ఎప్పుడు ఈ మాట చెప్పలేదు నో విల్ డూ వాట్ ఎవర్ హిస్ విజన్ విల్ గో అన్న అన్నది చేశారు బట్ నిజమైన లొకేషన్ చేస్తే డోంట్ థింక్ ఇంత ఇది అనేది రాదు రాదు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అక్కడ రాత్రి ఆ పాట చెప్పవే చిరగాలి పాట కానీ అవి కానీ అది రాత్రులు తీసాం ఒక ఆరు రోజులు ఏడు రోజులు తీసాం అంటే యాక్చువల్గా పది పదిహేను రోజులు తీయాల పాటనే ప్లాన్ గా తీసారు ఆయన ప్లస్ ఆ ఫిల్మ్ని నాకు తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేసినది ఒక చాలా రోజులు పడుతుంది అనుకున్నాను బట్ అనుకున్న స్టిఫిట్ టైం కంటే ఇంకా తక్కువ ఉంది తీసారు ఆయన గాజ్ ఈవెస్ ఎవ్రీథింగ్ లైక్ హౌ ఐ హాడ్ డర్టీ హెరియర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ మన సంతోనం వాటర్ ఈజ్ మై టోటల్ బ్లడ్లో ఏదైతే ఉందో అట్లా ఆయన ఆ రోజు ఇట్ రోజ్ ఇన్ హిస్ బ్లడ్ అవును ఓకే సో సార్ క్యాన్ నో అప్పుడు మహేష్ బాబు గారు రెమ్యునరేషన్ ఎలా ఉండేది సినిమా వెరీ రెండో ఫిల్మ్ ఒక్కడ తర్వాత చాలా మంది అడుగుతారు ఏంటంటే ఒక్కడు మహేష్ మీరు గుణశేఖర్ కాంబినేషన్ అనుకున్నాం లేకపోతే ఇంకోటి అనుకున్న మధ్యలో ఏంటంటే వేరే అర్జున్ అని లేకపోతే ఇంకో ఫిల్మ్ అని వాళ్ళందరూ కాంబినేషన్ అయిపోయింది సో మళ్ళీ తర్వాత వేరే సమోదర్ సమోదర్ తింక్ అనుకున్నాం ఇంకా బట్ అవన్నీ కూడా జరగలే ఎక్కడో సంవేర్ ఎక్కడో దేర్ వాజ్ సంథింగ్ అంటే తర్వాత నేను కూడా నా ఫిలిమ్స్ వర్షం నిన్ను వస్తాను అంత అట్లా అట్లా వెళ్ళిపోయిన ట్రాక్ మేము తను హీ అటెంప్ట్ ద నెక్స్ట్ 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 లెవెల్ వెళ్ళిపోయి ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా వన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ఇండియా ఇప్పుడు ఇప్పుడు కూడా తను ఎక్కడ కనపడినప్పుడు కూడా సార్ ఏంటి కథ చేశారా లేదు ఏంటి సార్ నాతో అడుగుతాడు నేనేమో నువ్వు నాతో అడుతాను ఇవన్నీ సరదాగానే ఉంటాయి ఈ జోక్స్ ఆల్వేస్ కనిపించినప్పుడు ఎక్కడ కలిసినప్పుడు ఈ జోక్స్ ఆల్వేస్ నా మీద కొంచెం లాభతోనట్టున్నారే కొంచెం కొంచెం లావినట్టుండే నా ఇల్లు పట్టుకుంటాడు చాలా ఇట్స్ ఇట్స్ లైక్ యూనో దట్ నెక్స్ట్ ఫ్రెండ్షిప్స్ నాకు చాలా 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 క్లోజ్గా ఉన్నది చాలా కొద్దిమందండి బికాస్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ లైక్ హిక్టరీ వెంకటేష్ అండ్ ఇవాళ ఆయన బర్త్డే అండ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ హ్యాపీ బర్త్డే టు యూ బాబు అండ్ సుమంత ఆర్ట్స్లో నేను ఐ వాజ్ జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ గారు గారుని వెంకటేష్ బాబు మా కథ విని ఈ అబ్బాయి చేస్తాడు అనుకోవడం నేను తను ఒకటే ఏజ్ ఆల్మోస్ట్ లైక్ అంటే తను ఏంటంటే బట్ హీ లుక్స్ యంగ్ బికాస్ తను ఉండే ఆ ఫిట్నెస్ కానీ అది ఇది వేరు సో సో మాకు ఇంకొక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ స్టిల్ వీఆర్ యునో వివర్సేషన్ చాలా అండి లేని ఏది లేదు చెప్పండి మా ఇద్దరు మధ్యలో లేని ఏది లేదు రైట్ ఫ్రమ్ గాడ్ టు సినిమా టు ఆల్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వి డిస్కస్ ఎవ్రీథింగ్ ఎవరింగ్ డిస్కస్డ్ అండ్ వి స్టిల్ కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు రా రా బాబు సరదా కూర్చుందా అంటే ఆ రోజు ఏదైనా పని ఉంటే నెక్స్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్కి వెనక్కి తోసే తోసేడమే ఎందుకంటే మేము కూర్చుంటే అంత టైం పడుతుంది మాకు సరే మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు నేను వింటాన వింటానంటున్నాను ఇట్స్ ఇట్స్ లైక్ రైట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ ఏదైనా మెమరీస్ ఉన్నాయా మీ ఇద్దరి మధ్యలో జరిగినది అంటే చాలానే ఉండి ఉంటాయి మీరు చెప్తున్నారు చాలా అయ్యో నన్ను ఏంటంటే తన్ని నన్ను అంటే ఒక ఇట్స్ నాట్ లైక్ చూడలే తను లైక్ ప్రొడ్యూసర్ అని ఫీల్ అవుతాడు అది బికాజ్ రామనాడు గారు అబ్బాయి కదా తను ఏ ఫిల్మ్ లైక్ దేవిపుత్రుడు ఫిల్మ్కి అయ్యో నేను ఎన్నిసార్లు ఐ సీ నేను సమ్ స్పాట్లో కొన్ని కొన్ని ఏదైనా కరెక్ట్గా జరగకపోతే నా మీద నా మీద అడిచోడు నా మీద అరిచి అంటే ఒక మూడు హెలికాప్టర్లు ఒకేసారి దేవి మూడు హెలికాప్టర్లు కింద కొండ మించి ఆ పైకి వచ్చినప్పుడు ఆ షాట్ తీయాలి ఆ షాట్ తీస్తే తను అక్కడి నుంచి రన్ చేసుకెళ్ళాలి ఓకే అన్ఫార్చునేట్లీ ఫిల్మ్ ఇస్ అ ఫ్లాప్ ఓకే బట్ దట్ వాజ్ ఆల్సో మీరు దాకా హిట్ అయిన సినిమా గురించి ఒకటి గురించి మాట్లాడతారు ఓకే మీరు ఫ్లాప్ అయిన సినిమా గురించి మాట్లాడదు దట్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ హైవ్ డన్ బట్ నెక్స్ట్ ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు రావాల్సిన సినిమా ముందు ముందు తీస్తాను సినిమా సో ఆ ఫిలింకి మూడు హెలికాప్టర్ బైక్లు వేస్తాను పరిగెడుతున్నప్పుడు నేను బేసిక్గా చెప్పాలా ఒక సైడ్ కోడి రామకృష్ణ గారు చెప్పాలి ఒక సైడ్ నేను చెప్పాలి ఇక్కడ ఒక హెలికాప్టర్ అక్కడ హెలికాప్టర్ అన్ని కింద నుంచి రావాలా అక్కడి నుంచి మేము గివ్ నేను ఏదో మైండ్లో నేను ఎట్టు చూస్తాను నేను ఇది మర్చిపోతే రెండే వచ్చినాయి ఇంకోటి రాలా తను ఇచ్చేసాడు తను ఫుల్ ఇది ఇచ్చి పరిగెడుతున్నాడు పరిగెత్తి వెనక చూస్తే ఇంకోటి ఏంటంటే సారీ బాబు నేను ఇచ్చాడు అర్చుడు నా మీద అసలు అంటే అది ఏదైనా నేను ప్రొడ్యూసర్ ఎందుకంటే అంటే టైం టైం అన్నాడు టైం నీకు మళ్ళీ రేపు పెడతావా షూటింగ్ ఎంత బోర్డు ఖర్చు అవుతుంది ఏంటి టైం కమాన్ కమాన్ ఎందుకంటే దెన్ ఐ వాజ్ ఇన్ అటెన్షన్ సో అట్లా అందరి అటెన్షన్ మీద పాజిటివ్ ఉండే వెరీ ఏ పాజిటివ్ పర్సన్ ఆయన అక్కడ రామానాయుడు గారు ఉన్నట్టు ఫీల్ అయ్యో నేను రామానాయుడు గారు నా తెడుతున్నట్టు ఫీల్ అయ్యండి అంటే అంత దేల్ వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ ఇట్సెల్ దే ఆర్ లిజెండరీ లైక్ సో వీళ్ళంతా కూడా చిరంజీవి గారు ఫ్యామిలీ కానీ వీళ్ళు కానీ నాగార్జున గారు అగ్ని నాయకస్ గారి ఫ్యామిలీ కానీ వీళ్ళంతా కూడా దే ఆర్ ఆల్ లిజెండ్స్ ఆల్ ది నైస్ పీపుల్ ఇప్పుడు ఐ ఐ ఆల్సో టెల్ ఎవ్రీబొడీ ఐ టెల్ యూన్ మై సన్ అరే అలా ఉంటుంటారా బాబు మీరంతా ఇట్స్ నాట్ లైక్ యూనో కొంచెం లాప్ ఎథిక్స్ పెట్టుకోండి అన్నీ చేయించుకున్నారు పని అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ అట్లా డోంట్ బీ లైక్ ప్రాస్టిట్యూట్స్ అప్పుడు ఎలా ఉండేవారు ఒక్కొక్కళ్ళు అప్పట్లో ఏంటి ఎన్టీఆర్ 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 గారు లేకపోతే చిరంజీవి గారు రావచ్చు నాయకు అవ్వచ్చు వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఇది కానీ వాళ్ళు ఏదైనా ఎక్కడన్నా ఎవడన్నా ఒక్కడ వినపడ్డాంటే ఐ కొంచెం ఏంటి ప్రాబ్లం ఐ ఐ ఐ సో ఐ టెల్ మై సన్ అదే నువ్వు అలా ఉండాలి రేపు పొద్దున్న ఇంకా నువ్వు కొంచెం రావాలి పైకి ఇంకా రావాలి వచ్చినప్పుడు మాత్రం టులీ అనేది చెప్తాం సార్ అందరూ సీ ఇచ్చిన ఎవరి ప్రొడ్యూసర్ ఇప్పుడు నాకులా మళ్ళీ బౌన్స్ బ్యాక్ బౌన్స్ బ్యాక్ అట్లా ఉండదు ఐ డోంట్ టేక్ బడీస్ హెల్ప్ ఇప్పుడు నేను నిజంగా వెన్ ఐ వజినో ఐ కూడా ఐ వాన్ టు ఎనీ ఎనీ బిగ్ హీరో ఐ కూడా అండ్ వాళ్ళు ఓకే ఫలర్ డైరెక్టర్ పెట్టుకోండి సార్ పెట్టుకోండి సార్ స్టోరీ సెటప్ చే ఎన్ని ఓకే బట్ నాకేంటి నేను కింద పడినప్పుడు ఒక దేవి అనే ఫిల్మ్ తోటి నేను ఐ హెంకటేష్ హోమ్ ఐఎమ్ వెరీ క్లోజ్ విత్ లైక్ స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా బిగ్ ఫ్లాప్ నేను ఎలా వెంకటేశ్ దగ్గరికి మేక్ ఎ ఫిల్ ఆల్ న్యూ ఆర్టిస్ ఐ మేడ్ గ్రాఫిక్స్ ఫిల్మ్ విత్ స్నే అది అన్ని లాంగ్వేజెస్ సూపర్ ఇట్ అది అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అదైన తర్వాత దెన్ దంకటేష్ బాబు ఇట్స్ నాట్ దట్ అంతకుముందు ఇవ్వడం కాదు సో ఎక్కడ ఎక్కడ నాకే ఒక మూల ఏదైనా ఒక గౌక్కుని ఏదైనా సీ ఎక్కడ ఒక ఏదైనా ఎక్కడ ఎవరు నన్ను హర్ట్ చేయరు ఎవరు చేయరు ఎక్కడ నేను ఏదైనా హర్ట్ అవుతానేమో ఒక ఇండివిజువాలిటీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే అండ్ ఈవెన్ ఒక దేవిపుత్రుడు ఫ్లాప్ అయినప్పుడు ఒక్క మాట మహేష్ బాబు వెంకటేష్ బాబు కానీ సురేష్ బాబు కానీ రామనాయుడు గారు కానీ మాట మాట్లాడలేదు ఓకే ఈ ద బాయ్ హస్ ట్రైడ్ సంథింగ్ హస్ డన్ ఎ మిస్టేక్ ఓవర్ దాని గురించి ఫెయిల్ సార్ అది అది కమర్షియల్ కూడా చెప్పాను మీకు హిస్టరీ అనేది నాట్ డిస్కస్ దాన్ని మళ్ళీ చేసుకుంటే వెళ్తే మనం ఏదో వాళ్ళ మీద బ్లేమ్ చేయాలి బ్లేమ్ చేయాలి వాళ్ళని బ్లేమ్ చేయాలి ఎన్ని బ్లేమ్ గేమ్స్ అని కదు ఎప్పుడు కూడా బ్లేమ్ గేమ్స్ మనకి ఇది ఏంటంటే ఇట్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ మిస్టేక్ ఆర్ మేబీ ఇట్ ఈస్ మై మిస్టేక్ అంతే అయిపోయింది ఓకే సో అట్లా ఏంటంటే ఇప్పుడు కూడా ఈవెన్ విత్ డర్టీ హరి ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ విత్ సంబడి న్యూ అండ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ నేను ఏది నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు నువ్వు ఇంత ఈ ఒక సీన్ ఇంటిమేట్గా తీయాల నేను ఇంటిమేట్గా తీయాలంటే ఇంటిమేట్గా ఎలా తీయాలి నేను అదే ఇంటిమేట్గా తీయాలి అలాగే చేయాలి వాళ్ళు నా గ్రిప్లో ఉండాలి నా జేబులో ఉండాలి హీరో హీరోయిన్స్ దే షుడ్ బి లైక్ రోబోస్ ఇగో అంటే ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఏది నేను 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 ఎంతవరకు దానికి ఫీడ్ చేయాలి చేస్తేనే అయిపోయింది ఇది సీన్ కమాన్ అంటే అట్ట చేయాలి అది మరి ఈజ్ నోన్ యాక్టర్ సార్ అది నాకు అడ్వైజ్ స్టార్ట్ చేస్తే నాకు ఇబ్బంది నెక్స్ట్ లెవెల్ అడ్వైస్ ఐ షోర్ టు టేక్ ఇట్ బట్ వెరీ ఫార్చునేట్లీ ఇక్కడెక్కడ కూడా తను ఈవెన్ ఒక దగ్గర రెండు దగ్గరలో కూడా ఈవెన్ మై హీరో ఆల్సో సెవెన్ తన కూడా సార్ ఇది నాకు అంత రైట్ అనిపించట్లేదు సార్ అని పక్క తీసుకెళ్ళి చెప్పింది నాకు అంత రైట్గా అనిపించట్లేదు సార్ ఈ డైలాగు కానీ ఇక్కడ వచ్చి ముద్దు పెట్టడం అది మేబీ రైట్గా అనిపించట్లేదు సార్ ఒకసారి ఆలోచించండి మేబీ ఎస్ ఓకే సో అదేదో నాకు ఇట్స్ నాట్ అని టు టు చెప్తే ఓకే ఇది తీసుకున్నా అది ఐ టు ఇది ఇది ఈ షార్ట్ తీసుకున్నా ఆ షార్ట్ తీసుకున్నాను దెన్ ఐ హీ హీ వాజ్ రైట్ ఓకే సో ఇట్స్ నాట్ దట్ ఐ నాట్ బట్ ఏంటంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనే ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ దట్ నాకు నా స్టోరీ మార్చేస్తారు అనేది అనేది కాదు సో ఈశ్వర్ ఈశ్వర్ తర్వాత లైక్ ప్రభాస్తో సినిమా తీయాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది ఇప్పుడు ప్రభాస్ లెవెల్ వేరేలాగా ఉంది అది జస్ట్ లైక్ ఏంటంటే వాళ్ళ ఫాదరు ఏంటంటే నాకు కరెక్ట్గా ఒక్కడు ఫిల్మ్ ఆల్మోస్ట్ షూటింగ్ అంతా అయిపోయి ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు నాకు ఏంటంటే నాకు అత్యంత సన్నిహితమైన గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చారు ఆ రోజు సార్ దగ్గర కూర్చున్నాను హీ వాజ్ నాట్ ద కెమెరామెన్ ఫర్ యాక్చువల్ ఒక్కడు వచ్చిన తర్వాత ఏంటి సూనా రాజు గారు ఊరికే మిమ్మల్ని అడిగారు ఈ జస్ట్ వాంట కమెంట్ మీట్ మీ ఇది ఏంటండి ఆయన నేను చిన్నప్పటి నుంచి కృష్ణరాజు గారిని వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతా బాగా క్లోజు ఆయన రావడం అంటే నేనే వస్తానని చెప్పండి అని చెప్పి ఇమీడియట్గా ఆయన టక్కన చేసి ఫోన్ చేసి నాకు ఇచ్చి ఆయనతో మాట్లాడారు సార్ ఏంటి సార్ అంటే కాదు కాదు సి ఇట్ ఈస్ లైక్ ద రెస్పెక్ట్ ఇవాళ నువ్వు ఒక మంచి మేకర్వి అది లేదండి అదేం లేదు నిన్ను నేను వస్తానని చెప్పాను దాని తర్వాత కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఆయన చూసుకుని టైం తీసుకుని వెళ్ళి కూర్చున్నప్పుడు దెన్ ఐసాడు సార్ మనం నేను ఒక లైన్ అనుకుంటున్నానండి యాక్చువల్గా అది యాక్చువల్గా ఏంటంటే మనం మహేష్ బాబు కానీ ఎన్టీఆర్ కానీ ఇద్దరు ఎవరో ఒకటి అనుకున్నాను వర్షం సినిమా అని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా బట్ ఇది నాకు ఎందుకో తను ఎందుకో చూస్తే బాగున్నాడు అనిపించింది నేను తన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా సార్ నేను చూస్తాను నేను సో ఐ విల్ ఐ విల్ జస్ట్ టేక్ అ డెసిషన్ సో నెక్స్ట్ టూ త్రీ డేస్లో నేను డెసిషన్ తీసుకుని ప్రభాస్ అన్న వచ్చి కలిశాడు సార్ వచ్చి కలిస్తే సరే ఇద్దరు కూర్చొని మాడమా కాసేపు అది అయిపోయి ఊరికెలైన్గా చెప్పింది అయిపోయి అయిపోయింది ఒక్కడ వస్తుంది మ్యాసివ్ హిట్ సో ఇద్దరు కూడా ఏంటంటే ఫాదర్ అండ్ సన్న ఇద్దరు కూడా ఏంటంటే దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మీ టు కమ్ బ్యాక్ ఓకే ఇది చెప్తారులే మాటని బట్ హానెస్టీ నేనే కాల్ చేసి మళ్ళీ వెళ్ళి ఏంటండి అంటే అప్పుడు తన ప్రభావ సార్ నేను మీరు వస్తారనుకోలేదు అన్న లేదండి మనం లేదమ్మా మనం చేద్దాం అని చెప్పి అక్కడి నుంచి దేనివర్ సమ్ శోభన్ డైరెక్టర్ అని అంటే ప్రభాస్ అన్నాడు సార్ ఈజ్ ఇట్ కరెక్ట్ అన్నాడు ఈజ్ ఇట్ కరెక్ట్ తను అడిగిన ఒకే ఒక ప్రశ్న అది అంటే ఎస్ ఇట్స్ కరెక్ట్ అండ్ జస్ట్ నా కాన్వెంట్స్ మీద తను చేసేవాడు దెన్ ఇప్పుడు శోభన్ అదే శోభన్ హెస్ గివన్ బాబీ ఓకే ఎక్కడో సమకాలలో నేను నేను ఎట్లా కొన్ని ఫిల్మ్స్ నా ఫీల్ అయినాయో అట్లా ఫీల్ అయినాయి అంతే తప్ప దిస్ నో దర్ రీజన్ సో తనలో ఏం వస్తుంది తీసుకున్నానో ఆ సినిమా చేశాను దట్ వాజ్ బిగ్ అక్కడి నుంచి హిస్టరీ తను ఇంక ఇంకేం ద ఇంకే ఇప్పుడు తన గురించి డిస్కషన్ అయితే వద్దు ఇంకా ఐ ఐ ఐ ఐ మీన్ ఐ వాంట్ ఆల్ మై యంగ్ చిల్డ్రన్ అండ్ ఆల్ మై ఆల్ మై ఆల్ మై యంగ్స్టర్స్ టు లైక్ స్టార్స్ ఒకళ్ళు స్టార్స్ సన్న మూన వాళ్ళని నేను ఎప్పుడు ఆకాశం చూస్తూ ఉండాలి ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దాన్ సో వాళ్ళతో చేయాలి నాతో చేయలేదు ఇవన్నీ లేవు యూఆర్ హ్యాపీ విత్ దమ్ ఏ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఐఎమ్ షూర్లీ హ్యాపీ విత్ దమ్ ఓకే సార్ నేను కొంతమంది మీరు డైరెక్ట్ చేసిన మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో నుంచి హీరో అండ్ ఆ కాస్ట్ గురించి చెప్తాను వాళ్ళ గురించి ఒక వన్ వర్డ్ డీటెయిల్ కావద్దు సార్ జస్ట్ వన్ వర్డ్ వాళ్ళ గురించి ఏదన్నా సంథింగ్ ఓకే హీరో రామా సిద్ధార్థ మీ వీళ్ళిద్దరిట్లో మీకు బాగా క్లోజ్ ఎవరు క్లోజ్ అనేది తీసేద్దాం ఇయర్స్ వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఇప్పుడు ఈ అబ్బాయి అమ్మాయి ఎవరైతే ఉన్నారో నా నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను వేరే సినిమా తీస్తున్నప్పుడు వీళ్ళు ఇంకొక లెవెల్లో ఉంటారు వాళ్ళకి రోజు టచ్లో ఉంటారు ఇప్పుడైతే రోజు పొద్దున మంచాల సాయ్యం ఉంటారు టచ్లో ఉంటుంది ఇట్ ఈస్ నాట్ దర్ మిస్టేక్ ఈవెన్ నేను కూడా ఒక ఫస్ట్ ఫిలిం శత్రువు తీసినప్పుడు నాకు ఎవరైతే అందులో టెక్నీషియన్ ఉన్నారో అందులో చేసిన ఉన్నారో నేను రోజు టచ్లో ఉండకపోవచ్చు అంటున్నా బట్ నాకు లోపల హార్ట్లో ఉంటుంది అంతే సో అది క్లోజ్నెస్ అనేది వద్దండి ఎందుకంటే క్లోజ్నెస్ అనేది ఇద్దరు క్లోజే నాకు ఈ వీళ్ళు ఇప్పుడు తను నాకు ఇచ్చిన రెస్పెక్ట్ తను ఇచ్చిన ఇచ్చిన రెస్పెక్ట్ ఆన్ స్పాట్స్ కానీ ఏదైనా కానీ ఆల్ ఎవ్రీథింగ్ ఎక్కడ నాకు కనుక రెస్పెక్ట్ అయితే నేను షూటింగ్ స్పాట్లో ఆపేసి వెళ్ళిపోతాను అక్కడ నేను కార్యక్రమే అసలు కాదు ఇద్దరిట్లో మీరు నెక్స్ట్ సినిమా ఏమైనా చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు అందులో స్టోరీ రావాలి కదా

లేని లోట్ అయితే ఉంది అందరికి సో ఐ ప్రే గాడ్ ఈ సోల్ హ్యాస్ హ్యాస్ ఇన్ పీస్ అక్కడ హ్యాపీగా ఉంది చూస్తూ ఉంటాం డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకా ఆల్మోస్ట్ లైక్ మై మా ఇంట్లో మా అబ్బాయి అలా పెరిగాడు అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈవెన్ నా ఫోను కూడా తను ఒకసారి అటెండ్ అవుడు ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అనేది 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 అటెండ్ అవుడు అంటే ఇట్ ఇస్ లైక్ ఐ డో నాట్ టేక్ ఇట్ ఐ మీన్ గ్రాండ్ తీసుకో అక్కడ తను ఏం పడుతున్నాడో టెన్షన్ తెలియదు మనకి సిక్స్ ఫిల్మ్స్ ఉంటాయి దాంట్లో ఏది రిలీజ్ ఉంటుందో ఏది ఉంటుందో ఎప్పుడో తర్వాత ఎప్పుడో మళ్ళీ తన మెసేజ్ అంకిల్ సారీ ఆ స్టేజ్లోకి అది ఇందాక చెప్పాను కదా అందరూ ఒక చుక్కల్లాగా ఉండి మనకి అందరం తెత్తున్నా కూడా అక్కడి నుంచి మనకి మిలిక్ మిలిక్ మనకు మెరుస్తున్న వాళ్ళు సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఆల్ దట్ ఓకే మనీష్ శర్మ గారు శర్మ ఇస్ గోల్డ్ గోల్డ్ ఆయనతో ఆఫ్టర్ ఒక్కడు చేసే ఆపర్చునిటీ యాక్చువల్ రాలా నాకు ఓకే సునీల్ అండ్ వేణుమాధవ్ వీరిద్దరిలో మీరు కామెడీని బాగా ఎంజాయ్ చేసేది ఎవరు సునీల్ అఫ్ కోర్స్ సునీల్ ఇస్ మై హార్ట్ ఆ వెరీ నైస్ బ్రహ్మానందం గారా ఎంఎస్ నారాయణ గారా ఇద్దరు కొంచెం అంటే కొంచెం క్లోజ్ ఎంఎస్ నారాయణ గారు అంటే బ్రహ్మానంద గారికి నాకు లిమిటేషన్స్ ఉంటాయి ఆయన చాలా బా బాగుంటుంది మర్యాదగా బట్ ఎంఎస్ నారాయణ గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎస్ ధోని ఎంఎస్ రాజు ఎంఎస్ నారాయణ అని స్పాటికి రాగానే చెబుతుంట సో అట్లా 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 కొంచెం క్లోజ్ ఈవెన్ ఆయన ఏంటంటే ముందు ఈవెన్ ఒక రైటర్గా ఉన్నప్పుడు కూడా తెలిసిన ముందు సో స్పెషల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు మీ సినిమాలలో తెలంగాణ శకుంతల గారా లేదంటే ఝాన్సీ గారా ఇద్దరిట్లో మీ ఫేవరెట్ ఎవరు నాకు ఎక్కువ యాక్చువల్ ఝాన్సీ గారు ఎక్కువ పరిచయం ఉండే నాకు శకుంతల గారు ట్రెండ్ ఫిల్మ్స్ చేశారు కానీ అంటే ఏంటంటే ఈవెన్ ఏంటంటే నాకు కొన్ని ఇంటర్వ్యూస్ కానీ సో ఇవన్నీ తీసుకోవడంలో ఎక్కువ మా ఇద్దరికి ఎక్కువ పరిచయం ఎక్కువ అప్పుడు అంటే ఈ అంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం అవుట్ ఆఫ్ ఇదిలో ఉండడం వల్ల కాదు కానీ దట్ మోస్ట్ రెస్పెక్ట్ ఈరోపెక్టే బట్ కొంచెం ఎక్కువ మేబీస్ కొంచెం ఓకే సో మీ సినిమాలో మదర్ క్యారెక్టర్స్ ప్లే చేసిన జయసుధ గారా లేదంటే సీతా గారా ఇద్దరిట్లో ఎవరి క్యారెక్టర్ నాకు యాక్చువల్ జయసుధ గారు చాలా ఫిల్మ్స్ చేశారు అంత 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 ముందు కూడా మా ఫాదర్ ఫిల్మ్స్ తీసినప్పుడు హిస్టరీ అనేది మాట్లాడుకోకూడదు అని తన సిఎస్ డాన్ ఎస్ హీరోయిన్ ఒక టూ త్రీ ఫిల్మ్స్ ఆల్ షీఈ్ వెరీ క్లోజ్ టు అస్ లైక్ ఒక అక్క అక్క తమ్ముడే మేద్రం అంతే నైస్ నైస్ త్రిషా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు త్రిషా అంటే షీఈ్ మై చైల్డ్ అనదర్ చైల్డ్ అంతే అంతకంటే ఎక్కువ భూమిక భూమిక ఇప్పుడు కూడా ఇంకో చైల్డ్ కారు అప్పుడు వేరే త్రిష భూమిక షీ హర్ ఓన్ లిమిటేషన్ త్రిషా అంటే తను వచ్చిన దగ్గరే పక్కనే కూర్చుంటుంది లేదంటే నా ఊళ్ళో కూర్చుంటుంది లేదంటే మా ఇంటికి వస్తుంది గోంచేస్తుంది చేస్తుంది రాజు సార్ అంటుంది లేకపోతే రాత్రి టూ ఓ క్లాక్ కూడా

ఎట్ ఎనీ టైం రాజు గారి కోసం నిలబడే వాళ్ళు ఎవరు ఇట్స్ ఏ వెరీ వెరీ ఐ మీన్ డిఫికల్ట్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు నేను నా మనసులో ఉన్న మాట రియల్గా చెప్తే చాలా మంది ఫీల్ అవుతారా ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతారు అందరికి ఇద్దరు కి నేను అంటే ఒక అభిమానం ఉంది అవును డెఫినెట్లీ సో బట్ ఇన్సైడ్ నాకు కూడా ఉంటుంది మనసులో అంటే మేము చేసిన జర్నీస్లో కదా ఎంత నేను చేసింది వాళ్ళకి ఎంత వాళ్ళు నాకు చేసింది ఏంటి అనేది నాకుంటుంది మనసులో అది అంత బాహటంగా మనం ఏంటంటే కొన్ని స్టేట్గా ఓపెన్గా మాట్లాడడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్ సో 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 బట్ ఏంటంటే ఒకటి ఏంటంటే వన్ థింగ్ ఈజ్ క్లియర్ ఈజ్ దట్ సో దే బోత్ ఆర్ అన్ ద టాప్ మోస్ట్ సుమంత అనేది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా నాకు ఓకే బట్ బికాస్ ఆఫ్ అన్న బికాస్ ఆఫ్ ఇప్పుడు ఇప్పుడు నా బ్యానర్లో చేసిన యాక్టర్స్ అవును ఇటు ఆ ఫిలిము ఈవెన్ ఈవెన్ వాళ్ళ వల్ల కూడా ఆ ఫిలిం ఎంతో ఎంతో స్ట్రాంగ్ ఉంటుంది ఎంతో స్ట్రాంగ్ ఎలివేట్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ బ్యానర్లో చేసిన ఇద్దరు సూపర్ స్టార్లు అయిపోయి స్టార్థంలో ప్యాన్ ఇండియన్ స్టార్స్గా ఉన్నారు అనేది ఐఎమ్ రియల్ హ్యాపీ అబౌట్ దాట్ ఓకే విఎన్ ఆదిత్య గారు ప్రభుదేవ గారు గుణశేఖర్ గారు ఈ ముగ్గురిట్లో మళ్ళీ మీరు నెక్స్ట్ సినిమా తీయాలంటే సినిమా తీయాలంటే గుణశేఖర్ గారు ఒక్కరు టూ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా

సినిమా రిలీజుల దగ్గర అంటే టోటల్ ఓవరాల్ జడ్జ్మెంట్ ఒకటి ఒకటి ఇక్కడ వచ్చి గోపాలకృష్ణ గారి సైడ్ నుంచి వస్తూ ఉంటుంది ఆ ఎండ్లో ఆ సినిమా రష్ చూసినప్పుడు ఆయన దగ్గర నుంచి పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ వస్తుంది సో ఇద్దరు ఇటువైపు ఇటువైపు రెండు ఓకే ఉదయ్ కిరణ్ గారు ఉదయ్ గారి గారి గురించి ఇప్పుడు మనం ఇంతగా తాను లేని మనిషి గురించి మనం మాట్లాడుకోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ బట్ తనతో చేసిన ఫిలిమ్స్ రెండు కూడా ఐ హెవ్ రియల్లీ ఎంజాయిడ్ విత్ వెరీ నైస్ నైస్ గై ఆర్తి కూడా ఎనీథింగ్ బికాస్ నాట్ ఎక్కువ 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 లేని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు ద వన్ ఆఫ్ మోస్ట్ ఆ సినిమా ఆట అనే మిగతాయి అన్ని పక్కన పెడితే ఏంటి అన్ని పక్కన పెడితే ఆ సినిమా ఆట అనే సినిమాని రక్షించింది కొంతవరకు అమ్మాయి ఏంటి అందులో ఉన్న కామెడీ కానీ సిద్ధార్థ ఇవన్నీ కూడా ఉన్నా కూడా నేను అనుకున్న ఒక వెరీ వెరీ యావరేజ్ ఎలిమెంట్ని కొంతవరకు లాక్కెళ్ళింది అమ్మాయి కోడి రామకృష్ణ గారు ఈజ్ అంటే ఇప్పుడు నేను ఆయన ఈజ్ నాట్ ఇద్దరు ఇద్దరు కూడా వేరు వేరు అనేది కాదు అనేది నాకు ఇప్పుడు అంతే సౌందర్య గారు విజయశాంతి గారు ఇద్దరిట్లో అయ్యో విజయశాంతి గారితో మూడు సినిమాలు చేశాను ర్యాప్ వీ హ్యాడ్ ఆల్ డ్యూరింగ్ ఆల్ దీస్ ఫిల్మ్స్ వాజ్ సో గ్రేట్ అండ్ సౌందర్య వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఓకే కోట శ్రీనివాస్ గారు ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు అండి ఇద్దరు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ రుహానీ శర్మ సిమ్రత్ కౌర్ ఇద్దరిట్లో రియా చక్రవర్తి మొన్న ఇష్యూ జరిగినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్స్ అరే మీ సినిమాలో ఆవిడ హీరోయిన్గా నటించింది సో ఇన్స్టెంట్ జరిగినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా అయ్యో అమ్మాయి ఏంటి ఇలా అనిపించిందా ఓకే మీరు కూడా షాక్ తిన్నారు ఎని డిఫికల్టీస్ అనేది అందరికి డిఫికల్టీస్ విత్ టైమ్ ఇట్ సో ఆ టైంలో నేను కూడా కాల్ చేయలేదు తనకి సో విల్ సాల్వ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్ అండ్ అండ్ మీ అక్కడి నుంచి నాకు అంటే వచ్చినాయి షీ అనేది మా అండ్ షీ వాస్ గుడ్ తను ఎలా ఉందో తను చెప్పాను షీ వాస్ గుడ్ విత్ అంతే చెప్పాను నేను సో అంతే థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ రాజు గారు ఇలాగే సినిమాలు తీస్తుండండి అండ్ ధటి హరి అనే సినిమా సూపర్ డూపర్ బస్టర్ హిట్ అవ్వాలి మీ ప్రీవియస్ సినిమాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ